హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఒకసారి మిగిలిన వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో అయితే నేను నయాగరా ఫాల్స్ Day-2 గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చానండి. అట్రాక్షన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ఇచ్చాను. సో వీడియో కొంచెం లెంతీ అనిపించవచ్చు, కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. నయాగరా ఫాల్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది కొంచెం గైడ్లా అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా Day-2 నయాగరా ఫాల్స్ బ్లాగ్ అండి. అక్కడ అసలు ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నా Day-1 బ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. కలర్ఫుల్ నైట్ వ్యూ అయితే నేను Day-1లో పోస్ట్ చేశాను. ఇప్పుడైతే కమింగ్ టు దిస్ బ్లాగ్, ఈ హోటల్ కనిపిస్తుంది కదండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫాల్స్ వ్యూ ఉండే హోటల్స్ కొన్ని ఉంటాయని, అందులో అది కూడా ఒకటి. ఇప్పుడైతే మనము స్టేట్ పార్క్లోకి ఎంటర్ అయిపోయామండి, నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్లోకి. సో ఎంటర్ అయ్యాక లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. అదిగోండి నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్, పార్కింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ నియర్ బైలో చూసుకుంటే ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుందండి, కొంచెం మనం రీసెర్చ్ చేసి ఆల్రెడీ ముందుగా చూసుకుంటే అక్కడే పార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడైతే మనకి $15 $10 అలా చార్జ్ చేస్తారండి పార్కింగ్కి. వీకెండ్స్ అయితే $15 అనమాట, అంటే ఫ్రైడే సాటర్డే సండే, అండ్ వీక్ డేస్ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే అయితే ఓన్లీ $10 చార్జ్ చేస్తారు. అక్కడ చూసారు కదా మనుషులు ఎవరు ఉండరండి, జస్ట్ మన కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మనకి టికెట్ వచ్చేస్తుంది పార్కింగ్ది. సో అది తీసుకొని ముందుకు వెళ్ళిపోవడమే కార్ పార్క్ చేసుకొని. నెక్స్ట్ అయితే ఎంటర్ అయిపోయామండి, అదే ఎంట్రన్స్. ఫస్ట్ అయితే ఇక్కడ మెయిన్గా అట్రాక్షన్స్ ఉండేది కేవ్ ఆఫ్ ద విండ్స్, మెయిడ్ ఆఫ్ ద మిస్ట్, అక్వేరియం, ఇలా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అయితే కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్తున్నామండి మేము, అదే టికెట్ లైన్ అనమాట టికెట్స్ తీసుకునేదానికి. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఇది రష్ తక్కువే ఉంది. ఇంకా ఛార్జెస్ అయితే పెద్దవాళ్ళకి $21 అండి, పిల్లలకైతే $17, 6 to 12 ఇయర్స్ పిల్లలకి, అండ్ 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఫ్రీ అండి. కింద మీకు నయాగరా సీనిక్ ట్రాలీ అని కనిపిస్తుంది కదండి, అదేంటో నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనకి టైమింగ్ ఇస్తారనమాట మనం ఏ టైంకి ఎంటర్ అవ్వాలని. మాకైతే 11:20 వచ్చిందండి టైమ్, టికెట్స్ అయితే తీసుకునేసాము. అక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదండి, తను అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎవరీ టైమింగ్ వచ్చినప్పుడు, వాళ్ళ క్యూలో ఎంటర్ అయిపోవడమేనండి. ఇందాక నేను సీనిక్ ట్రాలీ అంటే చెప్తాన్నాను కదా, అది ఇదేనండి. ఇదేంటంటే పార్క్ ఓవర్ వ్యూ ఫన్ ఫ్యాక్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. నడిచి తిరిగి చూడలేని వాళ్ళు ఇలా దీన్ని ఈ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మనకి టైమింగ్స్ ఏంటి అని క్లియర్గా మెన్షన్ చేస్తుంటారండి ఇలాగా. సో నెక్స్ట్ అయితే మాకు ఇంకా టైం ఉండిందండి 11:20 అవ్వడానికి. సో ఊరికే అక్కడ ఉండేవేంటని నడిచి చూద్దామని అలా తిరుగుతూ వెళ్ళాము. ఇలా ఒక మంచి వ్యూ అయితే కనిపించింది. నయాగరా ఫాల్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ఇది ఓల్డ్స్ ఫాస్టెస్ట్ మూవింగ్ వాటర్ ఫాల్ అండి, అంటే ఓల్డ్లో అన్నిటికన్నా ఫాస్ట్గా మూవ్ అయ్యే వాటర్ ఫాల్ ఇదే అనమాట. అండ్ నయాగరా ఫాల్స్ అంటే అందరం అనుకుంటాము ఓన్లీ అది ఒక వాటర్ ఫాల్ అని, కాదండి. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 వాటర్ ఫాల్స్ అనమాట. అవేంటంటే అమెరికన్ వాటర్ ఫాల్స్, నెక్స్ట్ బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్, అండ్ హార్స్ షూ ఫాల్స్ అనమాట. నయాగరా అనేది 12,000 ఇయర్స్ ఎగోనే ఫామ్ అయిందంటండి, అండ్ ఎవ్రీ సెకండ్ 28 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుందంటండి. సో ఇట్ ఈస్ ఏ ఫాస్టెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఫైనల్గా మా టైం అనౌన్స్ చేశారండి, సో బ్యాక్ వచ్చేసాము. ఆ క్యూలో నుంచి ఎంటర్ అయ్యాక ఇలా ఒక గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, అసలు ఆ ఫాల్స్ గురించి ఏంటి, ఎక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఇలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ హోల్స్ చూసారు కదండి, వీటిని పీప్ హోల్స్ అంటారు. అప్పట్లో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటి హోల్స్లో నుంచి నయాగరాని చూసేవాళ్ళంట. నెక్స్ట్ ఒక థియేటర్లా ఉందండి, ఇలా ఒక మూవీలాగా ప్లే చేశారు. అసలు ఏం జరిగింది, ఎలా ఫామ్ అయింది, ఎవరు ఆ ఏరియాని అంత బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు, సైంటిస్ట్ ఎవరు, ఇలా అంతా ఒక పిక్చర్ లాగా చేసి చూపించారండి. నెక్స్ట్ అయితే మళ్ళీ టన్నెల్లోకి ఎంటర్ అయిపోయాము కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళడానికి. సో అలా చూసారు కదా సైడ్స్ పోస్టర్స్ కూడా పెట్టున్నారు మనకి క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ కోసం అనమాట, అక్కడ ఏమేమి ఉంటాయి మనకు తెలియని విషయాలన్నీ అలా పోస్టర్స్ రూపంలో పెట్టారు అక్కడ. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ ప్రూఫ్ కోసము పాంచోస్ అని ఇస్తారండి, ఆ ఎల్లో కనిపిస్తున్నాయి కదా అవే. సైజ్ని బట్టి పిల్లలకి చిన్నవి, పెద్దవాళ్ళకి పెద్దవి ఇస్తారనమాట. ఫుల్గా తడిచిపోతాము, సో ఖచ్చితంగా అవి వేసుకోవాలి. మన థింగ్స్ ఏమన్నా ఉంటే బ్యాగ్స్ అన్నీ అవి కవర్ అయ్యేటట్టు మొత్తం వేసుకోవాలన్నమాట, లేకపోతే మొత్తం తడిచిపోతాం ఫుల్గా.
ఇలా స్టార్టింగ్ అయితే స్టెప్స్ ఉంటాయండి, ఆ స్టెప్స్ దిగి వెళ్ళాలి. అటు సైడ్ ఇంకా స్టెప్స్ ఉంటాయి ఫాల్స్కి దగ్గరగా వెళ్ళడానికి. మనకి కేవ్ ఆఫ్ ద విన్స్ ఏంటంటే, ఇందాక నేను మీకు అమెరికన్ ఫాల్స్ అని చెప్పాను కదా, దానికి చాలా దగ్గరగా వెళ్తామన్నమాట. చూసారు కదా ఇలా ఉంటుంది వ్యూ మొత్తము, మనకి మొత్తం పైకి ఇంకా వెళ్ళచ్చు ఇక్కడ నుంచి. అది హరికేన్ డెక్ అంటారండి, పైన కనిపిస్తున్నారు కదా మనుషులు. అక్కడికి వెళ్తే ఫుల్గా సోక్ అయిపోతాము, అసలు ఎంత వెట్ అయిపోతామో. ఇంకా ఇంతకుముందు ఇక్కడ మనకి శాండిల్స్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళంటండి పోన్చోతో పాటు, కానీ ఇప్పుడు ప్రొవైడ్ చేయలేదు. సో మన ఫుట్వేర్ కాకుండా అవి వేసుకుంటే మనకి ఇంకొంచెం కంఫర్ట్ ఉంటుందంట. చూసారు కదండి వాటర్ అసలు ఎంత ఫ్లో బాగుందో, ఆల్మోస్ట్ చాలా టన్స్ ఆఫ్ వాటర్ మన మీద పడిపోతాయి ఆ హరికేన్ డెక్ వెళ్తే మాత్రము పైకి. హరికేన్ డెక్ మీదకి అయితే వచ్చేసామండి. అసలు అక్కడ వీడియోసే తీయలేము, ఫొటోసే చూడండి ఎలా వచ్చాయో, వాటర్ పడిపోయి ఫోన్ పైన. కానీ ఆ వాటర్లో సోక్ అవ్వడం అనేది ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్, అదంతే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నెక్స్ట్ అయితే పాన్చోస్ తీసేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. అప్పటికే లంచ్ టైం అయింది. ఫుడ్ కోర్ట్స్లో ఒక 10 రకాల సాసులు పెట్టి చాలానే ఐటమ్స్ అయితే ఉన్నాయి. కానీ మేము లంచ్ తెచ్చుకున్నామండి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏం దొరుకుతుందో ఐడియా లేదు కదా. సో మేమైతే ప్యాక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఫుడ్ కోర్ట్స్తో పాటు ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అన్ని ప్లేసెస్లో ఉన్నట్లు ఇక్కడ కూడా ఒక గిఫ్ట్ స్టోర్ ఉందండి. మనకి నాగరాకు సంబంధించిన ప్రింటెడ్ టీషర్ట్స్, మగ్స్, కప్స్, మ్యాగ్నెట్స్, నెక్స్ట్ ఇంకొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఇలా అయితే చాలానే ఉన్నాయి. కొన్ని హౌస్ హోల్డ్ డెకరేషన్స్ ఇలా. ఇప్పుడైతే మన నెక్స్ట్ అట్రాక్షన్ మేడ్ ఆఫ్ ద మిస్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా మళ్ళీ టికెట్స్ అయితే తీసుకోవాలి, సో అందుకే వెళ్తున్నాము టికెట్స్ కౌంటర్కి. నెక్స్ట్ ఇక్కడైతే టికెట్స్ మనకి పెద్దవాళ్ళకైతే $28, చిన్నపిల్లలకైతే $16 ఉంటుందండి. ఇక్కడ కూడా 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఫ్రీయే అనమాట. మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటే ఏం లేదండి, ఇది ఒక బోట్ టూర్. సో ఫస్ట్ బోట్ ఎప్పుడు, లాస్ట్ బోట్ ఎప్పుడు, ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుంటారు. ఇదేనండి బోట్ టూరు, మనం ఎక్కబోయే బోట్ అదే. బోట్ ఎక్కాక తీయలేను కాబట్టి నేను ముందే రికార్డ్ చేశాను వేరే బోట్ది. ఇది యుఎస్ సైడ్ బోట్ అనమాట. ఈ నయాగ్రా ఫాల్స్ అనేది కెనడాకి యుఎస్కి మధ్యలో బోర్డర్లా ఉంటుందని చెప్పాను కదండి. సో కెనడా వాళ్ళు కూడా బోట్ టూరు యూజ్ చేస్తారండి. వాళ్ళ బోట్ అదే అనమాట, రెడ్ కలర్లో ఉంది కదా కనిపిస్తూ, అది కెనడా నుంచి వచ్చే బోట్ అనమాట. సో ఇప్పుడైతే టికెట్స్ తీసుకున్నాక క్యూలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఆల్రెడీ మధ్యాహ్నం అయింది కదా, బాగా సన్నీగా ఉంది. ఆ రోజు టెంపరేచర్ బాగా ఎక్కువ ఉందండి, దానికి తోడు క్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుందండి. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు వీక్ డేస్లో చేసుకుంటే బెటర్, కిడ్స్ కూడా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇదైతే మేము లిఫ్ట్ యూజ్ చేయడానికి వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ ఒక 200 ఫీట్ కిందకి వెళ్తాము మనము మేడ్ ఆఫ్ ద మిస్ట్ కోసము. సో ఎలివేటర్లో వెళ్ళాలన్నమాట, జస్ట్ ఒక 20 సెకండ్స్లో వెళ్ళిపోతాము. ఆ కనిపించేదే రెయిన్బో బ్రిడ్జ్ అండి. రెయిన్బో బ్రిడ్జ్ గురించి కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. నెక్స్ట్ ఇదైతే బోట్ కనిపిస్తుంది కదండి, నేను క్యూలో వెయిట్ చేస్తున్నప్పుడు కింద బోట్ అనమాట అది. అది వచ్చాక అందరూ అందులోంచి దిగేశాక మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎక్కాలి. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక బోట్ ఉంటుందన్నమాట. ఇదైతే పాన్చోస్ ఇక్కడ కూడా ఇస్తారు, కనిపిస్తుంది కదండి, అదే డబుల్ డెక్ బోట్ అనమాట. సో మనకి మంచి వ్యూ ఉండాలి, ప్లస్ మనం దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు అప్పర్ డెక్ తీసుకోవడం బెటర్ అనమాట. అప్పర్ డెక్ ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది. సో ఫాస్ట్గా వెళ్ళైతే అప్పర్ డెక్లోకి వెళ్ళిపోండి వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ అయితే బోట్ ఎక్కాక ఇలా ఉంటుందండి. ఇదేంటంటే అమెరికన్ ఫాల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది టూరు, అక్కడి నుంచి హార్స్ షూ ఫాల్స్ అని చెప్పాను కదండి, అక్కడ చాలా డెప్త్ ఉంటుందంటండి. హార్స్ షూ ఫాల్స్ అనేది కెనడా సైడ్ ఉంటుంది. సో మనం అక్కడ దాకా వెళ్ళి ఆ మిస్ట్ని ఎంజాయ్ చేసి అక్కడ మళ్ళీ టర్న్ తీసుకొని బ్యాక్ వచ్చేసి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అబ్జర్వేషన్ డెక్ దగ్గర అక్కడైతే వదిలేస్తుందండి. సో ఇప్పుడైతే మీరు చూసేయండి టోటల్గా ఎలా ఉంటుందో.
చెప్పాను కదండి, వాళ్ళు అక్కడి నుంచి హ్యాండ్స్ వేవ్ చేస్తున్నారు, హాయ్ అండ్ బాయ్ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా బోట్ రైడ్ అయిపోయాక పాంచోస్ తీసేసి జస్ట్ బోట్లోనే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ మళ్ళీ బోట్లో నుంచి దిగేశాక ఆ సేమ్ ఎలివేటర్లో మనం ఎక్కడైతే దిగామో అబ్జర్వేషన్ డెక్ వెళ్ళిపోతాం. అదిగోండి ఎలివేటర్ చూడండి ఎంత పైదాకా ఉందో, అదే పైన అబ్జర్వేషన్ డెక్ అనమాట. అందులో దిగాక సైట్ సీయింగ్ కోసం పెట్టారండి. అందులో ఏంటంటే ఒక 25 సెంట్స్ కాయిన్ వేయాలన్నమాట. వేశాక అక్కడ ఉన్న సీనరీ అంతా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అందులో నుంచి ఆ చిన్న హోల్స్లో నుంచి మనం జూమ్ చేసుకోవచ్చు, అన్ని సైడ్స్ తిప్పచ్చు అనమాట. అన్ని సైడ్స్ ఎలా ఉంది అని జూమ్ చేసుకొని చూడొచ్చు. మేము అదైతే చెక్ చేసాము, బాగా కనిపించిందండి. నేనేం అంత కనిపించదు అనుకున్నాను, బట్ బాగా కనిపించింది. మా పాపకు అందకపోతే ఇంకా అలాగ మా హస్బెండ్ హెల్ప్ చేశారు. తను వచ్చినప్పటి నుంచి వాడి చుట్టూరే తిరుగుతుందండి, దాంట్లో చూస్తాను చూస్తాను అని. అక్కడ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ అట్రాక్షన్కి అయితే స్టార్ట్ అయ్యామండి, 3 సిస్టర్స్ ఐలాండ్స్ అని. సో దారిలో వెళ్తూ ఉంటే ఇలా బబుల్స్ చేస్తూ ఉన్నారు, చాలా బాగా అనిపించింది. జస్ట్ ఒక 2 థ్రెడ్స్తో చాలా పెద్ద పెద్ద బబుల్స్ అయితే చేశారు, చాలా సేపు చేశారు అక్కడ పిల్లల దగ్గర. ఒక చిన్న చిన్న 3 బ్రిడ్జెస్ దాటి 3 సిస్టర్స్ ఐలాండ్స్కి అయితే వెళ్తామండి. బాగుంది లొకేషన్, అక్కడ కూడా చూడడానికి చాలా మంది ఫోటోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే బ్యాక్కి బయలుదేరామండి. పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొని నేను మీకు రెయిన్బో బ్రిడ్జ్ చూపిస్తాను అన్నాను కదా, అక్కడికే వెళ్తున్నాము. రెయిన్బో బ్రిడ్జ్ అనేది ఒక గేట్వే లాగా అండి కెనడాకి అండ్ యుఎస్కి మధ్యలో. ఇదే ఆ రెయిన్బో బ్రిడ్జ్, నేను మీకు ఇందాక కూడా చూపించాను కదా. ఇంకా అక్కడికి వెళ్ళడానికి పెడెస్ట్రియన్ వే కూడా ఉంటుందన్నమాట, అంటే నడిచి వెళ్ళొచ్చు లేదా వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తుంది చూడండి ఆఫీస్ కూడా, ఏదో సంథింగ్ వీసా ఆఫీస్ రిలేటెడ్ అనమాట. అది పెడెస్ట్రియన్స్ వెళ్ళాల్సిన దారి ఇదేనండి. అక్కడ బోర్డు కూడా ఉంటుంది, రెయిన్బో బ్రిడ్జ్ పెడెస్ట్రియన్స్ టు కెనడా అని. బట్ మేమైతే వెళ్ళలేదండి, ఎందుకంటే మేము పాస్పోర్ట్ క్యారీ చేయలేదు, బై మిస్టేక్ మర్చిపోయాము. కార్లో వెళ్ళాం కదా, ఫ్లైట్ అయినా అంటే ఖచ్చితంగా క్యారీ చేసేవాళ్ళము. బట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా అలో చేస్తారు. మా హస్బెండ్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది బట్ మాకు లేదు కదా, సో ఇంకా మేము వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి చాలా క్విజిన్స్ అయితే కనిపించాయండి. ఫస్ట్ అయితే పానీపూరి, చాట్ అలా కనిపించాయి. నెక్స్ట్ అయితే మనకి పంజాబీ హట్, ఇండియన్ అండ్ పాకిస్తానీ క్విజిన్, ఇండియన్ రెస్టారెంట్ అని ఒక్కటి కనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా నయాగరా తండూరి హట్ అని అయితే కనిపించిందండి. అక్కడ బఫే అంట, బఫే సిస్టమ్, బయట మెను కూడా పెట్టున్నారు. కొంచెం మనకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. $19 అవుతుందండి పర్ పర్సన్ బఫేకి. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉండిందనమాట. ఈ క్విజిన్స్ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నానంటే కొత్తగా వచ్చే వాళ్ళకి, తెలియని వాళ్ళకి యూజ్ ఉంటుందని మెన్షన్ చేస్తున్నానండి. సో ఎత్తుక్కోకుండా కొంచెం ఈజీగా ఫుడ్ దొరుకుతుంది కదా అని. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. అక్కడి నుంచి బయలుదేరైతే వాల్మార్ట్కి అయితే వచ్చేసాము, చూసారు కదా. నెక్స్ట్ వాల్మార్ట్కి అసలు ఎందుకు వచ్చాము, స్పెషల్ ఏంటి అనేది అయితే మీరు నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందేనండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.